మనోజ్ భయ్యతో ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్లో ఫస్ట్ మూవీస్ బిందాస్, అది సూపర్ హిట్ అండ్ ఇట్ రియలీ గాట్ మీ వెరీ గుడ్ అంటే వాట్ ఎవర్. ఇప్పుడు నాకు వచ్చే ఫుడ్ అంతా బిందాస్ ఉంచాయండి, జెన్యున్ చెప్పాలంటే సీరియస్లీ. సో అందులో ఒక సీన్ ఉంటుంది ముద్దుకృష్ణ పెద్దదివ అని. లిటరలీ నాకేంటంటే మొన్నటి వరకు జనాలందరూ నన్ను పెద్దదివ పెద్దదివ అన్నారు యాక్చువల్ రోడ్లో కనిపిస్తే. సో అంత క్రేజ్ వచ్చింది. సో ఆ తర్వాత నాకు అంత క్రేజ్ వచ్చే క్యారెక్టర్ ఛార్జర్ అండి. అండ్ నా క్యారెక్టర్ అందరికీ 10 times 100% అంటే ఇంకా నా క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేను, బికాస్ సింపుల్ యాజ్ ఇట్ అండి. ఇతను నోకియా అంటే నేను ఛార్జర్ అంతే. అంటే ఛార్జర్ అంటే మరి ఫిజికల్ ఛార్జర్ కాదు, ఎమోషనల్ ఛార్జింగ్ అనమాట. అంటే భయ్య ఇప్పుడు పాపం బాగా ఫైట్ ఫిట్ చేసి డల్ అయిపోతే నేను వచ్చి ఎమోషనల్గా ఛార్జ్ చేస్తాను అదనమాట. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఫన్ అండి సీరియస్లీ. నాకు ఫుడ్ విషయంలో కూడా చాలా బాగా చూసుకున్నారు భయ్య, నిజంగా పర్సనల్గా తెప్పించారు నా కొరకు అనమాట. సో అంటే పాపం మాత్రం డైటింగ్ చేసుకుంటూ మిగతా ఈవెన్ హెయిర్ స్టైల్ విషయంలో అయినా సరే. అండ్ ఐ మీన్ ఈ మూవీలో నా హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ అండి. నేను ఇంతవరకు నా లైఫ్లో అది కూడా యాక్చువల్లీ వచ్చింది ఆల్రెడీ, వెరీ ఎక్స్పెన్సివ్ హెయిర్ డ్రెస్సర్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇట్ వాజ్ అమేజింగ్ ఫన్ అండి. ఐ మీన్ ఇంకా కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు, భయ్యతోడు నా సెకండ్ ఫిలిం, అంతకుముందు చేసింది పిల్ల జమీందార్. సో ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్, వన్ ఆఫ్ ద మోస్ట్ కూల్ ప్రొడ్యూసర్ ఎవర్ మెట్, కరెక్ట్ కదండి. సో బాగా చూసుకున్నారు, అంటే ఫిజికల్ సపోర్ట్తో కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా బాగా చేసుకున్నారు. నేను కూడా మార్గదర్శిలో చేరాను, స్విఫ్ట్ గారు కొనుక్కున్నాను భయ్య సపోర్ట్ వల్ల అనమాట. బేసిక్ ఏంటంటే ఈ మూవీలో నాది నా క్యారెక్టర్ ఎలా ఉంది చెప్పాలని ఏం లేదు కానీ, బట్ ఓవరాల్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ అన్ అమేజింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్, ఇట్స్ అమేజింగ్ థింగ్ అండి టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్. అండ్ ఈ మూవీ గ్యారంటీ బ్లాక్ బస్టర్ అండి. సో అదొకటి చాలు, ఐ మీన్ ఇన్ ద సెన్స్ నా క్యారెక్టర్ పండిందా అన్న తర్వాత పెడితే ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గ్యారంటీ బ్లాక్ బస్టర్. లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ గాన్ బి రివీల్డ్ ఇన్ ద రిలీజ్, కానీ చాలా చెప్పాలనుంది కానీ కింద నుంచి మనోజ్ భయ్య నన్ను బాగా కాలు తొక్కుతున్నాడు చెప్పొద్దని. సో ఏం చెప్పలేను జెన్యున్గా, నాకు కాలు చెప్పాలని. బట్ రియలీ థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ భయ్య ఫర్ ఎవ్రీథింగ్.